ప్రెగ్నెన్సీ పై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ హెచ్ఎంబి లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్. వ్యాక్సినేషన్ వలన బేబీ ఇబ్బంది పడుతుంది, వాపు తగ్గడం లేదు, జ్వరం ఎందుకు వస్తుంది, అసలు వ్యాక్సిన్స్ అవసరమా, వీటి వలన కలిగే ఇబ్బంది పక్కకు పెడితే వీటి ఉపయోగాలేంటి, ఇవన్నీ ఈ వీడియోలో తెలియజేశాం. వ్యాక్సిన్ అంటే ఏంటి, ఇది ఎందుకు వేయించాలి, వ్యాక్సిన్లో ఉండేది ఏంటో తెలిస్తే అవునా అని షాక్ అవుతారు. అవును, వ్యాక్సిన్లో ఉండేది వ్యాధికారక క్రిములు, కాకపోతే బలహీనపరిచినవి, అంటే పూర్తి స్థాయిలో శక్తి లేనివి. వివిధ రకాల వ్యాధులను కలుగజేసే పలు రకాల జెమ్స్, అంటే అత్యంత సూక్ష్మ వైరస్ లేదా బ్యాక్టీరియా క్రిములను శరీరంలోకి ఎక్కించడం ద్వారా శరీరం వాటిని ఎదుర్కొనే శక్తిని కూడగట్టుకోవడం, ఫలితంగా ఫ్యూచర్లో ఆ వ్యాధులు వచ్చినా శరీరం వాటిని ఐడెంటిఫై చేసి పోరాడడం. ఈ పోరాడే శక్తినే ఇమ్యూనిటీ అంటారు. వ్యాధులను కలగజేసే వైరస్ బ్యాక్టీరియాలను ఎదుర్కొనే సైన్యం యాంటీబాడీస్ అన్నమాట. సో బేబీస్ పుట్టింది మొదలు ఆయా వయసుల్లో రాగల పలు రకాల ప్రాణాంతక వ్యాధులను కలగజేసే క్రిముల బలహీనపడిన వెర్షన్ని వ్యాక్సిన్ల రూపంలో బేబీకి ఇవ్వడం ద్వారా బేబీ శరీరం వాటిని ఎదుర్కోవడం నేర్చుకుంటుంది. ఉదాహరణకు బీసీజీ, ఇది పుట్టినప్పుడు ఇస్తారు. దీని తాలూకు పుండు తగ్గడానికి ఎన్నో వారాలు నెలలు కూడా పడుతుంది. ట్యూబర్క్యులోసిస్ అంటే టీబీ క్షయ రాకుండా రక్షణగా ఇచ్చే వ్యాక్సిన్ బీసీజీ. ఇలా వివిధ వ్యాక్సిన్స్ అన్నమాట. వీటిని ఇన్ని తరాలుగా ఇస్తూ వస్తుంటే నేడు మానవ జాతిని పలు ప్రాణాంతక వ్యాధులు వదిలి వెళ్లిపోయాయి. వాటిలో ముఖ్యమైనవి పోలియో, టీబీ, కోరింత దగ్గు, గవదబిళ్ళలు. ఇవి మన తాతల కాలంలో ఎక్కువగా చూసేవాళ్ళం. ఈ వ్యాధులు నేడు అరుదుగా చూస్తున్నాం కదా. ఇందుకు కారణం తప్పనిసరిగా ఈ వ్యాక్సిన్స్ పుట్టినప్పటి నుంచి అందరికీ ఇవ్వడం. సో వ్యాక్సిన్స్ అనేవి మీ బేబీ ఇమ్యూనిటీని పెంచే ఆయుధాలన్నమాట. సో వీటిని మిస్ కాకుండా వేయించుకోవాలి.